ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడయ్యుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49:13 మనం చదువుకుందాం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన చెలులను ఓదార్చి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యెషయా భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి మాట, శ్రమ నొందిన తన చెనుల యందు జాలిపడి యెహోవా తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు. అవును, మన తండ్రి అయినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు జాలిపడే దేవుడండి, ఓదార్చే దేవుడండి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రమలో నీ ఉన్నావా? ఓదార్చేవారు లేక, నిన్ను పట్టించుకునేవారు లేక, ఆదరించేవారు లేక నువ్వు బాధపడుతూ ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త, శ్రమ నొందినటువంటి తన జనులను చూసి జాలిపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడండి, జాలి కలిగిన దేవుడండి, ప్రేమ కలిగిన దేవుడండి, కఠినుడు కాదండి. కన్నీరు పెడుతూ ఉంటే, శ్రమలో కూరుకుపోయి ఉంటే మీ చావు మీరు చావండి అని వదిలేసే దేవుడు కాదండి. మనం ఆరాధిస్తున్న దేవుడు జాలి కలిగిన దేవుడండి, అత్యంత కృప కలిగిన దేవుడండి, కరుణా సంపన్నుడండి. నిజంగా శ్రమ నొందినటువంటి తన ప్రజలను ఆయన చూసి జాలిపడే దేవుడు. నిన్ను చూసి ఎవరు జాలిపడట్లేదా? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను చూసి అందరూ కఠినంగా ప్రవర్తిస్తున్నారా? ద్వేషంగా మాట్లాడుతున్నారా? కోపంగా ఉన్నారా? నీకు అలాగే జరగాలి అని కోరుకుంటున్నారా? అయితే మనుషుల మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. వారి మాట్లాడే ఆ కఠినమైనటువంటి పదాలకి నువ్వు బాధపడద్దు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు మనల్ని చూసి జాలిపడే దేవుడండి. అందరూ కఠినంగా ప్రవర్తించినా, అందరూ నిందించినా, అందరూ వదిలేసినా, ఒంటరితనంలోకి శ్రమలోకి నిన్ను నెట్టేసినా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ రోజు ఇశ్రాయేలీయుల ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, దేవునికి వారు మొరపెట్టినప్పుడు, ఆ బాధల్ని తట్టుకోలేక దేవుణ్ణి బ్రతివిలాడినప్పుడు, మాకెవరు సహాయం చేస్తారయ్యా అని వేదన పడుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. శ్రమలో ఉన్నటువంటి తన జనులను చూసి ఆయన జాలిపడ్డాడండి. మోషే అనే దైవజనుడితో దేవుడు మాట్లాడి మోషేను పిలిచి, నా ప్రజలు శ్రమలో ఉన్నారు, వారు పెడుతున్న మూల్గును నేను విన్నాను, వారు పెడుతున్నటువంటి ఆ మొరను నేను ఆలకించాను, వారి శ్రమను నేను చూశాను, నువ్వు వారి యొద్దకు వెళ్ళు, ఐగుప్తు దేశంలో ఆ శ్రమల్లో కూరుకుపోయిన నా జనులను నువ్వు బయటికి తీసుకురావాలి, నేను నీ నోరుగా ఉంటాను అని మోషేతో దేవుడు మాట్లాడి తన ప్రజల పట్ల జాలిపడి మోషేని పంపి ఆ శ్రమలో నుండి వారికి విడుదల దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ మీద జాలి పడుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయుల మీద జాలిపడి వాళ్ళ శ్రమలో నుండి విడిపించి ఓదార్చిన దేవుడు ఈ ఉదయకాల సమయం నిన్ను నన్ను చూస్తున్నాడు. మన శ్రమంలో నుండి కూడా ఆయన ఖచ్చితంగా జాలిపడి బయటికి తీసుకొస్తాడు. తీసుకురావటం మాత్రమే కాదండి,
ఆయన మనల్ని ఓదారుస్తాడంట. చూడండి, శ్రమ నొందిన తన జనుల యందు చాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. అవును, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అని. అవునండి, మనం ఏడుస్తూ ఉంటే మన రక్త సంబంధులు, మన బంధువులు ఏమనుకుంటారంటే తనకు అలాగే జరగాలి అని. మనం శ్రమలో ఉంటే తనకు అలాగే జరగాలి అని కోరుకుంటారండి. కానీ మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా మనల్ని చూసి జాలి పడతాడండి. అంత మాత్రమే కాదు, నేను ఉన్నాను అని ఆయన ఓదారుస్తూ ఉంటాడండి. అవును, నేను ఎన్నోసార్లు శ్రమలో ఉన్నప్పుడు, అందరూ నన్ను విడిచిపెట్టినప్పుడు, నేను ఒంటరిగా ఉండి శ్రమలో నేను కూరుకుపోయి ఉన్నప్పుడు, ఈ పరిస్థితుల్లో నుండి నన్ను ఎవరు విడిపిస్తారయ్యా అని నేను ఏడుస్తూ ఉన్నప్పుడు, తండ్రి అయినటువంటి దేవుడు నాతో మాట్లాడాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ శ్రమలన్నిటిలో నుండి నేను నీకు విడుదలిస్తాను అని దేవుడు నాతో మాట్లాడి, నా ప్రతి శ్రమలో నుండి ఆయన నన్ను విడిపించి, నా ప్రతి కష్టంలో నుండి ఆయన నన్ను విడిపించి, ఇదిగో ఈ రోజున ఈ స్థితిలో నన్ను నిలవబెట్టి అనేకుల్ని ఆదరించడానికి, ఆయన మాటలను ప్రకటించడానికి ఒక పాత్రగా, ఒక సాధనంగా దేవుడు నన్ను చేసి ఈ రోజున ఈ రీతిగా నిలబెట్టాడు. ఈ మాటలు వింటున్న ప్రియ తల్లి, నీవు కూడా శ్రమలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఆదరించేవారు లేక, నేనున్నానులే అని ఓదార్చేవారు లేక, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని పలకరించి పట్టించుకునేవారు లేక బాధపడుతూ ఉన్నావా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీ శ్రమలో నీ మీద జాలిపడే దేవుడు. ఆయన నిన్ను ఓదార్చే దేవుడు. దేవుడున్నాడు, ధైర్యంగా ఉండు. దేవుడున్నాడు, ఆయన నిన్ను ఓదారుస్తాడు. తల్లి, నీ కన్నీరు ఆయన తుడుస్తాడు. నీ శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నీ దుఃఖం సంతోషంగా మార్చేస్తాడు. చూడండి, కింద వచనాలను కూడా మనం చూస్తే, ఉత్సాహధ్వని చేయండి, సంతోషించండి అని రాసి ఉంటుంది. అవునండి, దేవుడు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆయన నిన్ను ఓదారుస్తాడు. నీ శ్రమలో నీ మీద జాలిపడి ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు నీ శ్రమల్లో నుండి నిన్ను నన్ను కూడా విడిపిస్తాడు. ధైర్యంగా ఉండు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలని యేసు నామములో దీవిస్తున్నాం ప్రభువా. ఎంతమంది శ్రమలో కూరుకుపోయి ఉన్నారో వారందరి మీద మీరు జాలిపడి వారి శ్రమలన్నిటిలో నుండి వారికి విడుదల మీరు దయచేయండి. ఎంతమంది కన్నీటిలో ఓదార్చేవారు లేక వేదన పడుతున్నారో వారందరిని మీరు ఓదార్చండి. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అని మీరు లేఖనంలో మాతో మాట్లాడారయ్యా. అవును, నువ్వు ఓదార్చే దేవుడివి, జాలిపడే దేవుడివి, శ్రమలో నుండి విడిపించే గొప్ప దేవుడు ప్రభువా. ఈ గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మేము మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి బిడ్డ శ్రమ నుండి విడుదల మీరు ఇవ్వండి. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు, ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆదరణ, క్షేమం, ఓదార్పు ప్రతి బిడ్డకి కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది పిల్లలైతే స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్నారో ఈ ఉదయకాల సమయం వారందరికీ నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన కలుగును గాక. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరికీ నీ కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వారి కష్టార్జితాన్ని వారు అనుభవించుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డ ప్రయాణాల్లో, పనిబాటల్లో మీరు తోడుగా ఉండండి. నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన అందరికీ మీరు దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ప్రైజ్ లార్డ్.